ప్రత్యేక రాష్ట్రం ఒక సిద్ధిపేట జిల్లా వచ్చిందా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు ఎందుకు మెదక్ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని మెదక్ ప్రజలు ఏం పాపం చేశారని మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ శివరాథోడ్ పాల్గొన్నారు అనంతరం మెదక్ పట్టణంలోని అసంపూర్తిగా ఆగిపోయిన అభివృద్ధి నోచుకోకుండా ఉన్న మినీ ట్యాంక్ బండ్ను పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పట్టణంలో గొప్పగా నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు కానీ ఇక్కడ పనులు చూసినట్లయితే అసంపూర్తిగా వదిలేయడం జరిగిందన్నారు ఈ మినీ ట్యాంక్ బండ్ను తాగుబోతుల నిలయంగా మారిందని ఎక్కడ చూసినా మందు బాటిళ్లు బీర్ బాటిళ్ల దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ పరిస్థితి కారణం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి జిల్లా మంత్రి హరీష్ రావు చేయడం వల్లే ఈ మినీ ట్యాంక్ బండ్ ఇలా మారిందని విమర్శించారు ఇప్పటి వరకు ఈ మినీ ట్యాంక్ బండ్ కు 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారని కానీ ఇక్కడ చూస్తే అభివృద్ధి ఖర్చు కొంతన లేదన్నారు 9 కోట్ల ఖర్చు ఎలా జరిగిందో మెదక్ ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేటలో చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే మెదక్ లో చేస్తున్నారని ఇంత నీచమైన శాఖ ఎప్పుడు చూడలేదన్నారు ఈ రోజు మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరాథోడు గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో గొప్పగా నిర్మిస్తున్నామని చెప్పినటువంటి మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలిద్దామని ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది తాగుబోతులకు పూర్తి అడ్డగా మారింది ఇక్కడ బీర్ బాటిళ్లు మందు బాటిళ్లు వాటర్ ప్యాకెట్లు రకరకాలైనటువంటి వస్తువులు కనబడుతున్నాయి అంతేకాకుండా ట్యాంక్ బండ్ మీద ఎంత మట్టి పోసిరో అన్ని గుంతలైనాయి ఒక రకంగా పొక్కలు కూడా పడిపోయినాయి మేము ఇదే అడుగుతున్నాం ఈరోజు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కానీ అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన హరీష్ రావు గారిని ఈ రోజుకు మీరు ఒకసారి చూడండి మా చేతుల్లో ఏదైతే సిద్దిపేట పట్టణంలో నిర్మించినటువంటి మినీ ట్యాంక్ బండ్ ఫోటోలు ఇక్కడ మీ అందరికీ ప్రదర్శన పెట్టడం జరిగింది దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయడం జరిగింది మరి మెదక్ ప్రాంతానికి అయిన తెలంగాణ ఒకేసారి వచ్చింది సిద్దిపేట ప్రాంతానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఒకేసారి రావడం జరిగింది మరి ఎందుకు మాపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తారని సూటిగా ఈ రోజు మంత్రి హరీష్ రావు గారిని అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం గడిచిన 5 సంవత్సరాల క్రితం 9 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఇక్కడ జోడు 2 చెరువులను కలిపి ఏదైతే పిట్లం చెరువు అనుకోండి గోసముద్రం చెరువు కలిపి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక అద్భుతమైన మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరికీ అబద్ధాలు చెప్పడం జరిగింది అమ్మ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వచ్చి 2 చెరువులను పరిశీలించండి ఇక్కడ జరిగిన కార్యక్రమాలను పరిశీలించండి మరి 9 కోట్ల రూపాయలు ఏమైనాయని ఈరోజు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం అంతేకాకుండా హరీష్ రావు గారు మీరు మా మెదక్కు వచ్చిరంటేనే ఏదో ఒకటి దోచుకోవడానికే వస్తురు తప్పితే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఏ రోజు రావడం లేదు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటేనేమో సిద్దిపేటలో చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఉంటేనేమో మా మెదక్కు వస్తురు ఇంతటి నీచమైన మంత్రితో శాఖను ఇంతవరకు మేము కానీ విని ఎరగలే ఒకవేళ మీరు గతంలో 70 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసినా అప్పటి మంత్రులను చూసినా కూడా ఇంత నీచమైన పరిపాలన ఎవరు చేయలే మీరు మా మెదక్కు వస్తున్నారంటేనే ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏవో అభివృద్ధి ఫలాలను కానీ అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన నిధులు ఎత్తుకోవడానికి జరుగుతుంది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మినీ ట్యాంక్ బండ్ను ఒకసారి పరిశీలించాలి 9 కోట్ల రూపాయలు ఏమైనాయని ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము